మీరు 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 ఈ జీవం ఎక్కడ మొదలవుతుందో సూచించగలరా అది తల్లి గర్భంలోనా లేదా కాన్పయ్యే సమయంలోనా అది అది ఎప్పుడు జరుగుతుంది ఆత్మ అన్నది శరీరంలోకి ఎప్పుడు ప్రవేశిస్తుంది ఇప్పుడు మీరు విషయాలను ఊహించుకుంటున్నారు నేను నేను చాలామంది దగ్గర విన్నాను అంటే నేను నేర్చుకున్న దాన్ని బట్టి లేదు లేదు నా పెంపకాన్ని బట్టి నేనిప్పుడు మీ గురించి నా గురించి ఉన్న వారి గురించి మాట్లాడదాం అనుకుంటున్నారు మీరు ఆత్మ అనే వేరొకరిని తీసుకొస్తున్నారు ఇక్కడికి సరే మనం జీవం అనే పదం వాడదాం ఎందుకంటే ఆత్మ అన్న పదాన్ని ఇష్టం వచ్చినట్టు వాడేశారు మీకు తెలుసు కదా ప్రజలు ఆత్మబంధువుల్ని వెతుకుతున్నారు మనకి ఈ విషయం తెలుసు ఎంతో స్పష్టమైన విషయం అదేంటంటే మీ శరీరానికి సహచర్యం కావాలి మీ మనసుకి సహచర్యం కావాల్సి రావచ్చు కాని ఆత్మ అన్నది అది పరిపూర్ణమైనదైతే దానికి సహచర్యం అవసరం లేదు అవునా కానీ ఎన్నో విషయాలు జరుగుతున్నాయి సరే మనం దీన్ని జీవం అందం సరేనా ఎందుకంటే ఈ పదం అంతగా కలుషితం కాలేదు కాబట్టి సరే మీకు ఇంకా వివరంగా చెప్పాలి అనంటే జీవం శరీరంతో ఊరికే అలా జతపడదు అది ఒక ప్రక్రియగా జరుగుతుంది ఒక స్త్రీ లేదా తల్లి గర్భం దాల్చినప్పుడు రెండు కణాలు ఒక్కటై ఆ తర్వాత ఒక మాంసపు ముద్ద అవుతుంది ఈ మాంసపు ముద్ద జీవంగా మారాలంటే గర్భం దాల్చిన నలభై నుండి నలభై ఎనిమిది రోజుల తర్వాత జీవప్రక్రియ ప్రవేశిస్తుంది వైద్యుల ఉద్దేశం ఏమిటో నాకు తెలీదు ఇక్కడెవరన్నా డాక్టర్లున్నరా ఓకే ఓకే సరే సరే నేను ఇది నా స్వానుభవంతో చెప్తున్నాను అది నలభై నుండి నలభై ఎనిమిది రోజులు ఈ కాలంలోనే ప్రవేశం జరుగుతుంది కొన్ని జీవాలు మరికొంత ఆలస్యంగా ప్రవేశిస్తాయి ఇది ఒక స్త్రీగాని లేదా ఒక తల్లిగాని అనుభూతి చెందగలదు మనం ఆమెకు కొద్దిగా శిక్షణ ఇస్తే ఒకవేళ తను కనుక నలభై ఎనిమిది రోజుల తర్వాత జీవం ప్రవేశించినట్లుగా అనుభూతి చెందినట్లయితే అప్పుడు ఆవిడ ఒక అసమానమైన వ్యక్తికి జన్మనిస్తుందని అర్థం ఎందుకంటే ఇలాంటి జీవం స్థిరపడ్డానికి కొంత సమయం తీసుకుంటుంది ఒక అసమానమైన జీవం రాబోతుందని అర్థం మీరు ఇది వినే ఉంటారు ఎవరో గౌతముడి తల్లిని చూసి ఆయన నువ్వు ఒక అసాధారణమైన వ్యక్తికి జన్మనిస్తావు అని చెప్పడం అలానే ఎవరో యశోదను చూసి నువ్వు ఒక అసాధారణమైన బిడ్డకు జన్మనిస్తావు అని చెప్పడం ఇదంతా ఏంటంటే నెలతెప్పిన నలభై ఎనిమిది రోజుల తర్వాత కూడా జీవం ప్రవేశించలేదంటే కొంచెం ఆలస్యంగా ప్రవేశిస్తుంది దీని అర్థం ఒక అసాధారణమైన వ్యక్తి రాబోతున్నారు అని ఎందుకనిలా అంటే నేను ఆ వివరాల్లోకి వెళితే మనం మరకడికోతాం కాని సాధారణంగా జీవం నలభై నుండి నలభై ఎనిమిది రోజులలోపు ప్రవేశిస్తుంది ఇది జరిగిన తర్వాత ఏదైనా కారణం చేత గర్భం అనేది మన శరీరానికి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అందుచేత ఏదైనా కారణం వల్ల ఈ శరీరం ఆ జీవానికి తగినట్లుగా లేకపోతే ఆ జీవానికైనా మరే జీవానికైనా అప్పుడు పుట్టకముందే ఆ జీవం నిష్క్రమిస్తుంది ఇలాంటప్పుడే మనకి ప్రాణం లేని బిడ్డ పుట్టేది లేదా ఏమైనా నిర్బంధ పరిస్థితుల వల్ల ఒక తల్లి బిడ్డను గర్భస్రావం చేసుకోదలుచుకోవచ్చు ఇది మరొక విషయం కాని ఇటువంటి పరిస్థితుల్లో శరీరంతో జీవానికి ఉన్న సంబంధం దాదాపుగా ఎనభై నాలుగు నుంచి తొంభై రోజుల్లోపు జరుగుతుంది ఈ సమయంలోనే జీవం దేహంతో జతకడుతుంది అప్పటి వరకు అది ఇంకా సంశయిస్తూనే ఉంటుంది అది అనువైనదేనా ఈ గర్భం సరైనదేనా అని ఇది స్పృహతో జరిగేది కాదు ఇది అచేతనంగా ధోరణుల పరంగా జరిగేది ఆ ధోరణిలో సరిపడుతుందో లేదో అని చూస్తుంది దీనికి సరైన పదం ఏంటంటే సాంప్రదాయపరంగా మనం దీన్ని వాసనలు అంటాం మీ వాసనల ఆధారంగా మీకు అనువైన దేహం కోసం మీరు వెతుకుతూ ఉంటారు అది ఈ శరీరంతో పాక్షికంగా కూడుకున్నప్పటికీ తొంభై రోజుల్లోపు నిష్క్రమించవచ్చు ఎనభై నాలుగు నుంచి తొంభై రోజుల్లోపు శరీరంతో సరిగ్గా జతకడుతుంది అప్పటినుండి ఇది ఒక పూర్తిస్థాయి బిడ్డ ఆ తర్వాత అది సరైన జీవం అవుతుంది